నమస్కారం. ముందుగా చైతన్యకి బిగ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ప్రేమ అండ్ అట్ మంజునా వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. మనం ప్రతి సినిమా నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. ఎవ్రీ ఫిల్మ్ టీచెస్ అస్ సంథింగ్. నేను 97లో సత్య పిక్చర్ తోటి నేను రైటర్గా ఎంటర్ అయ్యా. నా ఫస్ట్ ఫిల్మ్ విత్ ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ. ఒక సౌండ్ డిజైనింగ్కి ఉండే ఇంపార్టెన్స్ ఏంటి అన్నది చాలా దగ్గరగా అతనితో ట్రావెల్ అవుతున్నప్పుడు ఎన్నో ఫిల్మ్స్ తన షార్ట్ కంపోజిషన్స్తో వీటన్నిటితో పాటు సౌండ్కి తను చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. ఆ తర్వాత నేను దిల్సే పిక్చర్ పనిచేశాను మణిరత్నం గారితో. అలాగే ప్రతి డైరెక్టర్ దగ్గర నుంచి ఎంతో కొంత ప్రతి టెక్నీషియన్ పనిచేసే ఆర్టిస్టులు అందరూ, బికాజ్ సినిమా అనేది డైరెక్టర్స్ విజన్, డైరెక్టర్ అనుకున్నది తను ఫీల్ అయింది, తను సెల్యులాడ్ని తీసుకురావడానికి తను అందరినీ ఆల్ క్రాఫ్ట్స్ని వాడుకుంటూ తను చెప్పాలనుకున్న కథని చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నించే క్రమంలో వాళ్ళ ఓన్ ఐడెంటిటీ ఒకటి మన క్లియర్గా తెలుస్తుంటుంది. అలాగే నేను ఆ తర్వాత ఎంతోమంది డైరెక్టర్స్తో పనిచేశాను. ఒక కరుణాకర్ అవ్వచ్చు, సీరు వైట్ల, వివి వినాయక్, చాలామంది వెరైటీ ఆఫ్ డైరెక్టర్స్, వర్సటాలిటీ ఉన్న ఎంతోమంది. బట్ మై స్పెషల్ నా అంటే 20 ఇయర్స్ ఆఫ్ మై కెరియర్లో మై ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ గౌతమ్ మీనన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అందరు సౌండ్కి, టెక్నిక్ వీటన్నిటితో పాటు తన సోల్కి, పిక్చర్లో ఒక సోల్ని బిలీవ్ చేస్తారు ఆయన. మనకి సినిమాలో సోల్ కనబడుతుంటుంది ఆర్టిస్టుల కన్నా, బియాండ్ ద స్టోరీ, బియాండ్ ద కెమెరా, బియాండ్ ద మ్యూజిక్, వీటన్నిటినీ ఆయన క్రోడీకరించు ఆయన కలుపుకుంటూ ఒక సోల్ని హీ విల్ బ్రింగ్ అవుట్ ఆన్ టు ద స్క్రీన్, ఒక మ్యాజిక్. సో దిస్ ఫిల్మ్ హ్యాస్ బీన్ ఎ బ్యూటిఫుల్ జర్నీ ఫర్ ఆల్ ఆఫ్ అస్, ఎస్పెషలీ చేతుని. నేను ఫస్ట్ టైం రషెస్ చూసినప్పుడు ఐ కుంట్ బిలీవ్, ఐ మీన్ అంటే తనలో ఒక డిఫరెంట్ యాక్టర్, ఎందుకంటే ఏంఐ చేసేవాళ్ళు ఒక సాఫ్ట్ క్యారెక్టర్, బాయ్ నెక్స్ట్ డోర్ అటువంటి క్యారెక్టర్ని అండ్ తన చేసిన పెర్ఫార్మెన్స్ అది ఒకటైతే ఈ పిక్చర్లో కంప్లీట్గా ఒక కన్విన్సింగ్గా ఒక నార్మల్ బాయ్ ఇటువంటి ఒక హార్డ్ కోర్ సిచ్యువేషన్స్లో అతను పడేసినప్పుడు విధి, అతను ఎలా హౌ హీఈస్ గోన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ కన్విన్సింగ్లీ, యాక్షన్ కూడా అంత కన్విక్షన్ తోటి చెప్పగలిగే డైరెక్టరు ఈయన ఒక్కరే అనిపిస్తుంది నాకు. అలాగే మంజిమ, వీళ్ళిద్దరూ ఇంకా వాళ్ళిద్దరు కలిపితేనే ఈ పిక్చర్లో సోల్, ఆ సోల్ క్రియేట్ అయింది. నేను మొన్న ఐ థింక్ అబౌట్ మంత్ అండ్ హాఫ్ ఆల్మోస్ట్ ఫస్ట్ కాపీ చూశాను. చూసినప్పుడు ఐ కుంట్ బిలీవ్, మే ఈ పిక్చర్ తోటి వన్ అండ్ హాఫ్ ఇయర్గా ట్రావెల్ అవుతూ ఇది మేము పనిచేసిన సినిమా అనిపించింది. ఐ కంప్లీట్లీ సా ఎ డిఫరెంట్ ఫిల్మ్, రాసింది మేమే. ఇంకా ఒక ఈవెన్ 1 వీక్ 10 డేస్ బ్యాక్ కూడా నందిని ఫోన్ చేసి ఇంకా ఏవో కావాలి, లైన్స్ కావాలి సబ్ టెక్స్ట్ కోసం, సబ్ టైటిల్స్ కోసం. సో వీ కెప్ట్ రైటింగ్, వీ కెప్ట్ వర్కింగ్, వీ కెప్ట్ సపోర్టింగ్ త్రూ అవుట్ యునో జర్నీ. ది జర్నీ హ్యాస్ బీన్ క్వైట్ పెయిన్ఫుల్ బట్ వీ ఆల్ స్టుడ్ బై హిమ్. మీరు ఇప్పుడు చూసింది లైక్ ఇట్స్ ఓన్లీ యునో ఐ వుడ్ సే 1% ఆఫ్ వాట్ ద యాక్చువల్ ఫిల్మ్ ఈజ్. ఎందుకంటే మారుతున్న సినిమా ట్రెండ్, మారుతున్న ఆడియన్స్ టేస్ట్కి తగ్గట్టు క్యాటర్ చేసే విధంగా ఇది ఉంటుంది. ఒక ఫార్ములా వేసుకుని, ఒక ఫార్మాట్ వేసుకుని, ఒక ఇంటర్వెల్ బ్యాంగ్, ఒక ఇది, అటువంటి ఫార్మాట్స్ నుంచి బయటకు వచ్చి ఆయన చెప్పాలనుకున్న కథని ఆయన మనస్ఫూర్తిగా 100% కన్విక్షన్తో చెప్పారు. సో ఇది మీ అందరూ ఎలా అయితే ఆయనతో పాటు ఇప్పటిదాకా ట్రావెల్ అవుతూ వచ్చాము, అటు మా ప్రొడ్యూసర్ గారు రవీందర్ రెడ్డి గారు, ప్రతి టెక్నీషియన్ రెహమాన్ గారు, ఎవ్రీబడి. సో వీ ఆల్ స్టోర్డ్ బిహైండ్ హిమ్ బికాజ్ అందరికీ ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది. బికాజ్ టైం డజంట్ మ్యాటర్, ఎప్పుడు వచ్చింది అన్నది కాదు ఇంపార్టెంట్, వచ్చిన ప్రోడక్ట్ వర్క్ అయిందా లేదా, ఆడియన్స్ హార్ట్స్ని అది టచ్ చేసిందా లేదా అన్నదే ఇంపార్టెంట్. 100% నా హార్ట్ అయితే టచ్ చేసింది ఈ పిక్చర్. అలాగే దీనికి తోడు దిల్ రాజు గారు తోడు, ఆయన కూడా నిన్న చూశారంట పిక్చర్, నిన్న మార్నింగ్ చూసి
ఇట్లా ఇవాళ చెప్తున్నారు గౌతమ్ గారు, హీ రియల్లీ ఇట్ లైక్ ది ఫిల్. ఎందుకంటే నేను రాజుబాయ్ టేస్ట్ నమ్ముతాను, జడ్జ్మెంట్ నమ్ముతాను. నేను ఒక్కనే కాదు, టూ స్టేట్స్ తెలుగు ఆడియన్స్ అందరూ నమ్ముతారు. సో కాబట్టి మీరు కూడా మా గౌతమ్ గారికి, మా టీంకి, ఎలా అయితే ఆయన ఇటు వెనకాల ఉండి ఇప్పుడు దాకా మా వంతు సాయం మేము చేసామో, మా వంతు ఈరోజు కాంట్రిబ్యూషన్ మేము చేసామో, మీరు కూడా ఆడియన్స్, మీడియా వారు ఎస్పెషల్లీ, మీరందరూ కూడా ఐ హోప్ అండ్ ఐ విష్ ఐ ప్రే దట్ యు ఆల్ షుడ్ స్టాండ్ బిహైండ్ గౌతమ్ మీనన్ అండ్ సపోర్ట్ గుడ్ సినిమా.